వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా, తట్టపని పారపని మట్టి పని చేసి దేశ నలుమూలలకు వలసలు పోతున్న జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లబ్ధి పొందాల్సిన జిల్లా తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్ కు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఓట్లేసి గెలిపించి పల్లకిలో పార్లమెంటుకు మోసుకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మా పెద్దలు చిన్నారెడ్డి గారు కొట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎడారిగా మారుతున్నా వలసలు పోతున్నా వందలాది మంది చచ్చిపోతున్నా పాలమూరు బిడ్డల్ని కాపాడాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తేవాల్సిందే, పాలమూరు జిల్లా రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చింది. ఆనాడు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 16,000 కోట్ల రూపాయల అనుమతితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తే ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద జూరాల నుంచి ఎత్తిపోయాల్సిన నీళ్లను శ్రీశైలం నుంచి ఎత్తిపోస్తా అని 52,000 కోట్ల రూపాయలకు పెంచి ఇవాళ అది 65,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రాజెక్టు ఎక్కడికక్కడనే ఉంది. 1,000 కోట్ల రూపాయలు టెండర్ల పేరు మీద కమిషన్ల పేరు మీద మట్టి పని పేరు మీద కొల్లగొట్టిన కేసీఆర్ ఇవాళ నువ్వు విచారణకు సిద్ధంగా ఉన్నవా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు కిషన్ రెడ్డిని బండి సంజయ్ నేను అడుగుతున్నా, నిజంగానే కేసీఆర్ అవినీతి మీద, కేసీఆర్ అక్రమాల మీద, కేసీఆర్ దోపిడి మీద విచారణ చేసే ధైర్యం చిత్తశుద్ధి మీకుంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద సిబిఐ విచారణ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కానీ ఆదర్శానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆధారాలు తీసుకొచ్చి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ ఇచ్చండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జరిగిన కుంభకోణం మీద, దోపిడీ మీద, దోపిడి దొంగల మీద కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆధారాలు ఇవ్వడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి మీద మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. అవినీతిని నిగ్గుదేర్చే బాధ్యత మాది. కానీ మీరు చెయ్యరు, మీరు ఆదేశించరు. ఎందుకంటే తమిళనాడు జరిగిన మొన్నటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పెట్టుబడి పెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, సమన్వయం చేసింది దోపిడీ సొమ్మును తమిళనాడుకు తరలించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి కేసీఆర్ పెట్టిన పెట్టుబడితోని తమిళనాడు ఎన్నికల్ని కేసీఆర్ సహకారంతో, కేసీఆర్ దోపిడీతో, కేసీఆర్ కట్టిన కప్పంతో తమిళనాడులో బీజేపీ ఎన్నికలు చేసుకుంది. ఇదే కాదు, ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఎంఐఎం 100 సీట్లలో పోటీ చేయబోతుంది. ఎందుకయ్యా అంటే ప్రతిపక్షాల ఓట్లు చీలిస్తే తప్ప బీజేపీ గెలవలేని పరిస్థితి, యోగి ప్రధానమంత్రి కాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎంఐఎం ఎన్నికలలో పోటీ పెట్టే 100 మందికి పెట్టుబడి కేసీఆర్ పెట్టి 1,000 కోట్లైన ఖర్చు పెట్టి ప్రతిపక్షాలను ఓడగొట్టి బీజేపీని గెలిపించి యోగిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడానికి ఒప్పందం తీసుకున్న ఒప్పంద రాజకీయ హత్యలు చేసేది కేసీఆర్. దానికి అవసరమైన 1,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నది కేసీఆర్. యోగి ముఖ్యమంత్రి కావడానికి ఎంఐఎం ఎన్నికలలో పోటీ చేసి ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికి రాజకీయ వ్యూహం, రాజకీయ ఎత్తుగడ పెట్టుబడి పెడుతున్నది కేసీఆర్. అందుకే యూపీ ఎన్నికలకు సహకారం ఇస్తున్నాడని ఎప్పుడు కేసీఆర్ ఢిల్లీకి పోయినా మోడీ అమిత్ షా గంటల కొద్ది కేసీఆర్తో చర్చిస్తారు. నేను అడుగుతున్న వారంలో 4 సార్లు మోడీ కేసీఆర్ ను కలిసి వచ్చిన, మోడీ అమిత్ షా ను కలిసి వచ్చిన కేసీఆర్ రైతు సమస్యల మీద మాట్లాడిందా? లేకపోతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద ఏమైనా మాట్లాడి వచ్చిందా? ఎందుకు రహస్యంగా మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు కలుసుకున్న వివరాలు బయట పెడతలేరు? అమిత్ షా నరేంద్ర మోడీ మధ్యలో, కేసీఆర్ మధ్యలో జరిగిన చర్చల్ని ప్రజలకు ఎందుకు చెప్తలేడు? కేసీఆర్ ఎందుకు వివరిస్తలేడు అంటే వాళ్ళ మధ్యలో జరిగిన ఒప్పందం, అవినీతి, రాజకీయం, అక్రమ సంబంధం, ఈ అక్రమ సంబంధాలు బయటపడతాయని వాళ్ళు ఎవరికి వివరిస్తలేరు. అందుకే ఈరోజు
కేసీఆర్ అవినీతి మీద ఆరోపణలు చేస్తలే. ఇంకొక సెంటిమెంట్, తెలంగాణ ప్రాంతంలో 30 లక్షల కరెంటు మోటార్లు ఉన్నాయి. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పేలిపోతున్న మోటార్లు, కాలిపోతున్న స్టార్టర్లు, నీళ్లు పోసేటప్పుడో కరెంటు వచ్చేటప్పుడో పోయేటప్పుడో తెలంగాణ ప్రజలు రాత్రిపూట బావుల కాడిపోతే పాములు కరిచి చచ్చిపోతున్న సందర్భంలో కరెంటు అనేది ఒక పెద్ద సెంటిమెంట్ తెలంగాణ రైతాంగానికి. ఆ కరెంటుకు సంబంధించి కరెంటు సమస్యను, కరెంటు బూతిని చూపించి యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టుల నిర్మాణం పేరు మీద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 35,000 కోట్ల రూపాయల లోన్లు తీసుకొచ్చి ఈ టెండర్లు, కాంట్రాక్టులు కావాల్సిన వాళ్లకు, సొంత పోలకు, కుల పోలకు కట్టబెట్టి 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు. యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెంలో కట్టున్న భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల మీద, టెండర్ల మీద సిబిఐ విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీలకు ఉన్నదా నేను అడుగుతున్నా. మీరు చిత్తశుద్ధి ఉంటే యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెంలో కట్టున పవర్ ప్రాజెక్టులు 35,000 కోట్ల రూపాయల టెండర్ల మీద సిబిఐ విచారణకు మీరు ఆదేశించండి. మేము వివరాలు ఇచ్చి నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా సవాలు విసురుతున్న సిబిఐ విచారణకు మీరు ఆదేశించండి. నిరూపించే బాధ్యత, ఆధారాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి. మీరు చెయ్యరు, మీరు ఇయ్యరు, కానీ రోడ్డు మీద మాత్రం నాటకాలు ఆడతారు. ఇక ఇది పక్కన పెడితే భూములు, ఈ భూములు కొల్లగొడుతున్నది ఎవడా? కోకపేటలో నిజాం నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను అప్పనంగా పంచుకున్నది ఎవడా? తెల్లాపూర్లో 100 ఎకరాలు ఆక్రమించుకున్నది ఎవడా? మంచిరేవు నార్సింగ్ లో 100 ఎకరాలలో ప్రభుత్వ భూములను పల్లి పటానీలకు తీసుకొని, గచ్చిబౌలిలో 100 ఎకరాలను పల్లి పటానీలకు, పప్పు పుట్నాలకు, నీ బంధువులకు, మై హోమ్ కంపెనీలకు కట్టబెట్టి 1,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డది కేసీఆర్ కాదా? కేసీఆర్ కుటుంబం కాదా? ఇవాళ భూముల మీద, గచ్చిబౌలి భూములు, కోకపేట భూములు, మంచిరేవుల భూములు, తెల్లాపూర్ భూములు, ఈ భూముల మీద విచారణకు ఆదేశించే ధైర్యం నీకుందా? నిరూపించే ఆధారాలు ఇచ్చే చిత్తశుద్ధి మాకుంది. నేను మొన్న కాంగ్రెస్ పార్టీలో చర్చించి కోకాపేట భూముల వేలం మీద సిబిఐ డైరెక్టర్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నేను ఫిర్యాదు చేసి వచ్చిన ఆధారాలు ఇచ్చి వచ్చిన. నిజంగానే బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ అవినీతి కథ తేల్చే ఆలోచన మీకుంటే, మేము సిబిఐ డైరెక్టర్ ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు విచారణకు ఆదేశించలేదంటే ఈ అవినీతిలో మీకు వాటా ఉన్నదా లేదా? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి బండి సంజయ్ మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా సూటిగా సవాలు విసురుతున్నా. ఆనాడు డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందంటే నేను ఆధారాలు ఇస్తాను, విచారణకు ఆదేశించమన్నా. మరి స్వయంగా ఆరోపణ చేసిన బంగారు లక్ష్మణ్, మన డాక్టర్ లక్ష్మణ్ ఈరోజు జాతీయ ఓబీసీ అధ్యక్షుడు. నేను అడుగుతున్నా, మీరు అధ్యక్షుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు శాఖలో, విద్యుత్తు కొనుగోలులో, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ గారు ఆరోపించినప్పుడు, ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు, మీ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో, మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీతి నిజాయితీగా లోడని పదే పదే మీరు చెప్పుకుంటారు కదా, ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇప్పించలేదని చెప్పి లక్ష్మణ్ గారిని నేను సూటిగా అడుగుతున్నా. అంటే మీ లాలూచి మీకున్నది, ఈ లాలూచి కుస్తీను ఇంకెంతకోసం కొట్టి ఇంకెంతకాలం కొట్లాడతారని కేసీఆర్ కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా. మీ లాలూచి కోసం తెలంగాణ సమాజాన్ని బలిస్తారా అని నేను అడుగుతున్నా. ఇవాళ భూములు మీవే. గనులకు సంబంధించి ధర్మపురి అరవింద్ గారు కేంద్ర గనుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసిండు. నల్గొండ జిల్లాలో 100 ఎకరాలు మై హోమ్ సిమెంట్ కంపెనీ ఆక్రమించుకున్నది, అటవీ భూములను అడ్డగోలుగా తొమ్మిదు, 1,000 మెట్రిక్ టన్నుల గనులను
భూ ఖనిజ సంపదను దోపిడీకి పాల్పడిండ్రు అని చెప్పి ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేస్తే తెలవక అధికారులు విచారణకు ఆదేశించారు. కింది నుంచి రిపోర్ట్ అడిగితే తక్షణమే ఆ శాఖలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీని బదిలీ చేసిండ్రు. ధర్మపురి అరవింద్ నుంచి గుండు మీద నాలుగు టొంగులు వేసిండ్రు. ఇవాళ మీ ఎంపీ మీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ చేసిన ఫిర్యాదు గనుల దోపిడీ మీద నల్గొండ జిల్లాలో మై హోమ్ ఫ్యాక్టరీ మై హోమ్ రామేశ్వరరావు గారు పాల్పడుతున్న కొల్ల కొడుతున్న ఖనిజ సంపద మీద విచారణకు ఆదేశించే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? మీ ఎంపీ అధికారికంగా చేసిన ఫిర్యాదు మీద విచారణ చేసే చిత్తశుద్ధి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా? ఏ అధికారైతే బీజేపీ ఎంపీ ఫిర్యాదు చేసిందని కింది నుంచి నివేదికలు పంపించమని లేఖ రాసి విచారణకు ఆదేశిస్తే ఆ అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు. ఇదా మీ నీతి నిజాయితీతో కూడుకున్న పరిపాలన అని చెప్పి నేను ఇవాళ బీజేపీని కిషన్ రెడ్డిని బండి సంజయ్ని నేను అడుగుతున్నా. మీ ఎంపీ ధర్మపురి అరవిందును అమరవీర స్థూపం దగ్గరకు వచ్చి చెప్పమని ఉండ్రి. మై హోమ్ కంపెనీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద నల్గొండ జిల్లాలో అటవీ భూముల కొల్లగొట్టిన ఖనిజ సంపద మీద ఫిర్యాదు చేయలేదా? ఆ ఫిర్యాదు మీద అధికారి విచారణకు ఆదేశిస్తే ఆ అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించలేదా? ధర్మపురి అరవిందును అడగండి. ఈ ధర్మపురి అరవిందును అడ్డుకున్నది ఎవరో చెప్పండి అని నేను అడుగుతున్న బీజేపీ. అంటే మీ లాలూచి మీకుంది, మీ వాటాలు మీకున్నాయి, మీ అవగాహన మీకుంది. గనుల సంగతి పక్కన పెడితే ఇసుక దోపిడీ,